వైసీపీ ఇన్ఛార్జ్ నేనే అంటూ ఒకరు హైకమాండ్ అలాంటి ప్రకటన చేయలేదంటూ మరొకరు ఇది చిత్తూరు వైసీపీ టికెట్ రచ్చ రాష్ట్రంలో మార్పులు చేర్పులు చేస్తున్న అధిష్టానం చిత్తూరు విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు స్వయం ప్రకటిత సమన్వయకర్త పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ఎవరికి జై కొట్టాలో అర్థం కాక క్యాడర్ సతమతమవుతుందట మరోవైపు తమ నియోజకవర్గానికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదంటోంది ఎమ్మెల్యే వర్గం చిత్తూరు వైసీపీలో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అసలు ఈ టికెట్ ఎవరికి దక్కబోతోంది చిత్తూరులో ఎమ్మెల్యే వర్సెస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ వీడిపించిన ఆర్టీసీ వైస్ చైర్మన్ బ్రేక్ వేస్తామంటున్న ఎమ్మెల్యే అరణి చిత్తూరు వైసీపీలో కొంతకాలంగా మూడు ముక్కలాట కొనసాగుతుండగా ఇప్పుడు టికెట్ విషయంలో అధికార పార్టీ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేసింది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అరణి శ్రీనివాసులతో పాటు ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి బీసీ సంఘం నేత రాష్ట్ర ముదలియారు కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది ఈ ముగ్గురు నేతలు మంత్రి పెద్దిరెడ్డి అనుచరులుగా కొనసాగుతున్నారు కానీ నియోజకవర్గంలో మాత్రం వేరు కుంపటి పెట్టి చిత్తూరు రాజకీయాన్ని వేడి పుట్టిస్తున్నారు చిత్తూరు వైసీపీ టికెట్ ఆశిస్తున్న విజయానందరెడ్డి ఎమ్మెల్యేకు దీటుగా నియోజకవర్గంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు నిత్యం జనంతో మమేకమయ్యేలా కార్యక్రమాలు చేపడుతూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ కొంతకాలంగా హడావిడి చేస్తున్నారు ఇప్పుడు ఏకంగా చిత్తూరు వైసీపీ సమన్వయకర్త తానేనని ప్రకటించుకున్నారు పార్టీ అధిష్టానం నుంచి తనకు హామీ లభించిందంటూ బహిరంగంగానే చెప్పడం హాట్ టాపిక్ గా మారింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు తాజాగా జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయానందరెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందట ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులతో పాటు ఆయన వర్గం డుమ్మా కొట్టిందట వెంటనే రంగంలోకి దిగిన హైకమాండ్ ఎమ్మెల్యేతో చర్చలు జరిపిందట సమన్వయకర్త విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ బుజ్జగించే ప్రయత్నం చేస్తోందట రాయలసీమలోనే ఏకైక బలిజ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అరణి శ్రీనివాసులకు ఆ సామాజిక వర్గం నుంచి మద్దతు లభిస్తోందట తానే సమన్వయకర్తనని విజయానందరెడ్డి ప్రకటనతో బలిజ సామాజిక వర్గంలో అసంతృప్తి నెలకొందట బలిజ సామాజిక వర్గం ఏకం కావాలంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లతో బలిజ సంఘాలు హడావిడి చేస్తున్నాయట బలిజలకు అన్యాయం జరిగితే రాజీనామాలకు సిద్ధమంటూ ఆ సామాజిక వర్గ నేతలు హెచ్చరికలు చేస్తున్నారట ఈసారి కూడా టికెట్ తనకే వస్తుందని ఎమ్మెల్యే ధీమాగా ఉన్నారట అటు ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి మాత్రం తనకు టికెట్ కేటాయింపు అయిపోయింది అంటూ ఊరూరా తిరిగి చెప్పుకుంటున్నారట నియోజకవర్గంలో జరుగుతున్న ఈ పరిణామాలతో వైసీపీ క్యాడర్ అయోమయానికి గురవుతోందట ఎవరి కార్యక్రమానికి హాజరవ్వాలో ఎవరికి జై కొట్టాలో అర్థం కాని పరిస్థితి నెలకొందట మరి కన్ఫ్యూజన్ కు అధిష్టానం ఎప్పట్లోపు ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి మరి